జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రము పూర్వపీఠిక నాలుగవ శ్లోకము వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वों व्यासुडुश्रीमहाविष्णुस्वरूपं श्रीमहाविष्णुवे వ్యాసుడిగా అవతరించాడు అంటే వ్యాసుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు ఒకరి రూపము ఒకరవుతూ ఉన్నారు అట్లాంటి తపోనిధి అయినటువంటి వశిష్ఠుల వారి వంశములో ఆవిర్భవించినటువంటి వ్యాసమహర్షుల వారికి నమస్సుమాంజలను సమర్పిద్దాం వ్యాసుల వారికి సాష్టాంగ నమస్కారము చేస్తూ మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో లక్ష్మణుడు శ్రీరామచంద్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో రామా నీ భార్యను అపహరించినటువంటి ఈ దుష్టుడిని రావణుడిని నువ్వే సంహరించాల్సినటువంటి వాడివి కానీ ఈ నీచుడితో యుద్ధము నీ అంతటి వానికి తగదురామా అందుకని విధమిష్యామి అహం నీచం అనుజానీహి మాం ప్రభో రామా నేనే ఈ రావణుడిని చంపేస్తా ఇక నన్ను అనుమతించురామా అని లక్ష్మణుడు అనగానే శ్రీరామచంద్రుడు లక్ష్మణ సరే నాయనా చాలా జాగ్రత్తగా యుద్ధం చెయ్యి రావణోహి మహావీర్యో రణే అద్భుత పరాక్రమ రావణుడు సామాన్యుడు కాదు లక్ష్మణ ఆశ్చర్యకరమైనటువంటి పరాక్రమము కలవాడు రావణాసురుడు మూడు లోకాలు కలసి వచ్చినా సరే అతనికి ఎదురుగా నిలబడలేవు అందులో సందేహమే లేదు అని శ్రీరామచంద్రుడు అనగానే లక్ష్మణుడు పరిష్వద్య అభిపూజ్యచ శ్రీరామచంద్రుడిని కౌగిలించుకొని ప్రదక్షిణ చేసి ప్రణామము చేసి యుద్ధానికి బయలుదేరాడు ఎప్పుడైతే లక్ష్మణుడు యుద్ధానికి బయలుదేరాడో అది చూసి హనుమ వెంటనే రావణాసురుడు వేసేటటువంటి బాణాలను వారిస్తూ లక్ష్మణుడిని కాపాడుకుంటూ రావణుడి రథము దగ్గరకు వెళ్ళి రావణాసురుడిని భయపెడుతూ హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రావణా నీకు దేవతల వల్ల చావు లేదు సరే యక్షరాక్షసుల వలన కూడా చావు లేదు కానీ మా వానరుల చేతిలోనే నీ చావు రాసి ఉంది రావణ నేను ఒక్క చేతితోనే నిన్ను చంపగలను అని హనుమ అనగానే రావణాసురుడు మహాకోపముతో కళ్ళు ఎర్ర చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు హో వానరా నీకు ఏమాత్రము ధైర్యము ఉన్నా నన్ను కొట్టి చూడు రావణుడిని కొట్టాను అన్న కీర్తి అయినా నీకు దక్కుతుంది ఆ కీర్తి నీకు రాగానే ఇక నేను నిన్ను సంహరిస్తా అని రావణాసురుడు హనుమతో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ గానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीविष्णुसहस्रनामस्तोत्रमु पूर्वपीठिकानाल्गवश्लोकमु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण